కరీంనగర్ జిల్లా అలుగునూరు కాకతీయ కాలువ దగ్గర పురుగుల దండు వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. రాత్రి సమయంలో రోడ్డుపైకి రావాలంటేనే భయపెడుతోంది. వేలాది పురుగులు గుంపుగా వచ్చి చుట్టుముడుతుండడం, తోకళ్లు కనిపించక అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. లోయర్ మానేరు డ్యాం నుంచి నీటిని కొన్నాళ్లుగా నిరంతరాయంగా వదులుతున్నారు. దీంతో ఇక్కడ పురుగుల బెడద పెరిగింది. కరీంనగర్ జిల్లా అలుగునూరు కాకతీయ కాలువ దగ్గర పురుగుల దండు వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. రాత్రి సమయంలో రోడ్డుపైకి రావాలంటేనే భయపెడుతోంది. వేలాది పురుగులు గుంపుగా వచ్చి చుట్టుముడుతుండటంతో కళ్ళు కనిపించక అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. లోయర్ మానేరు డ్యాం నుంచి నీటిని కొన్నాళ్లుగా నిరంతరాయంగా వదులుతున్నారు. దీంతో ఇక్కడ పురుగుల బెడద పెరిగింది. అలుగునూరు దగ్గరికి రాగానే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తోందంటున్నారు వాహనదారులు. కాకతీయ కెనాల్ బ్రిడ్జి పైన వస్తున్న పురుగులు ఏ జాతికి చెందినవి, ఎందుకు వస్తున్నాయనే కారణాలను తెలుసుకోవాలని కరీంనగర్ సిపి కమలాసన్ రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ను ఆదేశించారు. దీంతో తిమ్మాపూర్ అగ్రికల్చర్ అధికారి కీటకాల నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. సాధ్యమైనంత త్వరగా పురుగుల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు వాహనదారులు. ఈ పురుగుల బెడద చాలా ఎక్కువ ఉంది. డైలీ నైట్లో వెళ్ళే ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. గతంలో కూడా ఇక్కడ నుంచి గన్నేవరం నుంచి వచ్చిన కబుర్కు ఒక ఆమె పురుగుల వల్ల దానివల్ల కాలువలో పడి మరణించిన విషయం కూడా అందరికీ తెలుసు. దీని గురించి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రతిరోజు ఇబ్బంది చాలా వాహనదారులకు, బైక్ మీద వెళ్ళే వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి దీని గురించి ఏమైనా ప్రభుత్వం ఖచ్చితంగా చిన్న సొల్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.